పండగ ఎక్స్టెండెడ్ ఫ్రైడేస్ వీకెండ్ లో ఓవరాల్ గా ఉన్నంతలో మంచి వసూలని సాధించిన గాడ్ ఫాదర్ సినిమా వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అవ్వడం వర్కింగ్ డేస్ లో అనుకున్న దానికన్నా ఎక్కువగా డ్రాప్స్ నృత్యం చేసుకుని అంచనాలను అందుకోలేని కలెక్షన్లను సాధించడం విచారకరమని చెప్పవచ్చు. తొలి 5 రోజుల ఎక్స్టెండెడ్ వీకెండ్ లో ఓవరాల్ గా మంచి వసూలని సాధించినప్పటికీ అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా భారీ వసూలనే వర్కింగ్ డేస్ లో కూడా అందుకోవాల్సిన అవసరంతో బరిలోకి దిగిన గాడ్ ఫాదర్ సినిమా 6వ రోజు 2 కోట్ల వరకు షేర్ ను సాధించవచ్చు అని అనుకున్నా కానీ ఆల్మోస్ట్ ఓవరాల్ గా 70% వరకు డ్రాప్ అయిన ఈ సినిమా 1.51 కోట్ల షేర్ ను మాత్రమే తెలుగు రాష్ట్రంలో సొంతం చేసుకోగలిగింది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.06 కోట్ల రేంజ్ షేర్ ను మాత్రమే అందుకుంది బాక్సాఫీస్ దగ్గర 6వ రోజున. ఇక టోటల్ గా 6 రోజుల కలెక్షన్స్ ను గమనిస్తే నైజాం లో 11.37 కోట్లు, సీడెడ్ లో 8.71 కోట్లు, వైజాగ్ లో 5.16 కోట్లు, ఈస్ట్ లో 3.35 కోట్లు, వెస్ట్ లో 1.98 కోట్లు, గుంటూరు లో 3.66 కోట్లు, కృష్ణాలో 2.40 కోట్లు, నెల్లూరు లో 1.84 కోట్ల దాకా షేర్ అందుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొదటి వారానికి గాను 38.47 కోట్ల రేంజ్ షేర్ ను 63.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. ఇక కర్ణాటకలో 4.4 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో అప్డేట్ అయిన కలెక్షన్లతో 4.4 కోట్లు, ఓవర్సీస్ లో 4.5 కోట్ల వరకు షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 51.77 కోట్ల షేర్ ను 93.95 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు 92 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో మరో 40.23 కోట్ల షేర్ దూరంలో ఉందని చెప్పవచ్చు. బాక్సాఫీస్ దగ్గర ఇక సినిమా మిగిలినలో ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. భారీ హోల్డ్ ను చూపెట్టాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఈ సినిమాకు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.